కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సరే అందులో పనిచేసిన కొందరు నటీనటులకు మంచి పేరు వస్తుంది. అందాల రాక్షసి విషయంలో అదే జరిగింది. ఆ సినిమా ఆడకపోయినా ప్రధాన పాత్రలు చేసిన ముగ్గురికి చాలా మంచి పేరు వచ్చిందండి. ముఖ్యంగా లావణ్య త్రిపాఠి అయితే ఈ సినిమాతో కుర్రాల గుండెల్లో తిష్ట వేసి కూర్చుందండోయ్. ప్రత్యేకమైన అందం, నటనతో ఆమె వేసిన ముద్ర అలాంటిది ఇలాంటిది కాదండోయ్. అయితే ఈ సినిమా తర్వాత ఆవిడ కెరీర్ ఎక్కడో ఉంటుందని ఊహించుకున్నారు కూడా. మరి ఇప్పుడు మీకు ఈవిడ గురించి ఎందుకు చెప్తున్నాను కదా మీ అందరి డౌట్ అదేనండి. ఈ మధ్య కాలంలో శ్రీరస్తు శుభమస్తుతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న లావణ్య త్రిపాఠికి స్టార్ హీరో అల్లు అర్జున్ మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడండి. అవునండి, మామూలుగా బన్నీ భార్య స్నేహకు ఏ హీరోయిన్ కూడా నచ్చదంట. ఇప్పటిదాకా ఏ హీరోయిన్ కు ఆమె కాంప్లిమెంట్ ఇవ్వలేదంటండి. కానీ లావణ్య త్రిపాఠి మాత్రం తన భార్యకు భలేగా నచ్చేసిందని చెప్పాడండి బన్నీ. బహుశా ఇప్పటిదాకా నాతో చేయలేదు కాబట్టి అలాంటి కాంప్లిమెంట్ ఇచ్చిందేమో తెలీదు అంటూనే తన భార్యకు నచ్చిందంటే ఇక ప్రతి ఒక్కరికి ఆ అమ్మాయి అంటే ఇష్టం అని తనకు అర్థమైందని, తనకు కూడా లావణ్య మీద మంచి ఒపీనియన్ ఉందని చెప్పాడండి బన్నీ. ఇంతకు ముందు తన తమ్ముడితో చేసిన రెజినా విషయంలో కూడా ఇలాగే మాట్లాడాడు మన హీరో. ఇప్పుడు లావణ్య త్రిపాఠి వంతే అయింది. చూద్దాం మరి ఇలా కాంప్లిమెంట్లు ఇవ్వడమేనా లేక స్టార్ హీరోలతో చేయాలని తప్పిస్తున్న ఆ హీరోయిన్లకు ఛాన్సులు ఇచ్చేది ఏమైనా ఉందా అని చాలా మంది విమర్శకులు ప్రశ్నిస్తున్నారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిం స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్ గా.